యుద్ధం ముసుగులో వంట నూనెను బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు నిల్వ ఉంచిన 69 టన్నుల వంట నూనెను రేణిగుంటలో విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ముసుగులో వంట నూనె బ్లాక్ చేసి అధిక రేట్లకు విక్రయించేందుకు ప్రయత్నించిన రేణిగుంటలోని కాళేశ్వరి రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ పై గురువారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి 69 టన్నుల వంట నూనె సీజ్ చేశారు. రేణిగుంటలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న గోడౌన్లో వంట నూనె అధికంగా నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు గోడౌన్లో తనిఖీలు చేశారు. గోడౌన్లో పాత రేట్లతో ముద్రించిన 35 టన్నుల గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఏజెన్సీకి 50 టన్నుల వరకు సప్లై చేసేందుకు అనుమతులున్నాయని కానీ మొత్తం 69 టన్నుల వంట నూనె ఉండడంతో మొత్తాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ మల్లికార్జున్ మాట్లాడుతూ పై అధికారుల సూచనల మేరకు గత 10 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యుద్ధాన్ని సాకుగా చూపి వంట నూనెకు కృత్రిమ కొరత సృష్టిస్తూ అనేక చోట్ల బ్లాక్లో అమ్ముతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే రిటైల్ రేటు 3 మెట్రిక్ టన్నులు కంటిన్యూస్ పెట్టుకోకూడదు. కానీ ఈరోజు ఇక్కడ ఈ కాళేశ్వరి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర మనం వెరిఫై చేసినప్పుడు వీళ్ళ దగ్గర 69 మెట్రిక్ టన్స్ ఎడిబుల్ ఆయిల్స్ మనకు గోల్డ్ విన్నర్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్స్ మనకు లభ్యమైనాయి. అంటే ప్రభుత్వం విధించిన 50 మెట్రిక్ టన్స్ కంటే కూడా మించి స్టాక్ వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి అది అక్కడ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు వీళ్ళు ఉల్లంఘించినట్టు నిరూపణ అయింది. రెండవది, ఖచ్చితంగా ప్రతి హోల్సేల్ డీలర్ కానీ రిటైల్ డీలర్ కానీ స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకి బయట నుంచి స్టాక్ ఎంత వచ్చింది గోడౌన్లోకి అనేది మెయింటైన్ చేయాలి. వీళ్ళు స్టాక్ రిజిస్టరు సరిగా మెయింటైన్ చేయలేదు. కేవలం 8 మార్చి వరకు మాత్రమే పోస్టింగ్స్ వేశారు అందులో ఎంట్రీస్. 9th నుంచి ఈరోజు వరకు ఒక ఎంట్రీ కూడా వేయలే. ఒకవేళ ఏ స్టాక్ రాకుండా ఉంటే ఆ డేట్స్ మెన్షన్ చేసి నో రిసీట్స్ అని చెప్పి, అంటే రిసీట్స్ ఏమి లేవు అని చెప్పేసి ఎంట్రీస్ సంతకం పెట్టున్నారు. కానీ వాళ్ళు ఈ గత గడిచిన 9 రోజులుగా ఆ రిసీట్ ఖాళీగానే పెట్టున్నారు.